హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ప్లాంట్స్ ఆకుకూరల్లో రారాజుగా చెప్పబడే మునగాకు అవును ఫ్రెండ్స్ నేను అన్నది మీరు ఎన్నది నిజమే అందరూ మునగకాయలు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు అది అందరికీ తెలిసిన విషయమే కానీ మునగ ఆకులు తినటం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కానీ ఈ విషయం చాలామందికి తెలియదు మునగ ఆకును చాలా ప్రాంతాల్లో పప్పులోను కూరగాను చట్నీ గాను ఇలా ఎన్నో రకాలుగా వాడుతూ ఉన్నారు వంద గ్రాముల మునగాకు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు వంద గ్రాముల తాజా మునగాకులో నారింజలో కన్నా ఏడు రెట్ల సి విటమిన్ క్యారెట్లో కన్నా నాలుగింతల క్యాల్షియం అరటిపండులో కన్నా మూడు రెట్ల పొటాషియం పాలకూరలో కన్నా మూడింతల ఐరన్ బాదంలో కన్నా మూడు రెట్ల విటమిన్ ఈ పెరుగులో కన్నా రెండింతల ప్రోటీన్లు ఉన్నాయి అలాగే మనిషికి అవసరమైన విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్లు అలాగే కాల్షియం ఐరన్ ప్రోటీన్లు అధికంగా దొరుకుతాయి అంతేకాకుండా ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఒమేగా నైన్ ఫ్యాటీ ఆమ్లాలు సకల విటమిన్లు అన్ని రకాల అమైనో ఆమ్లాలు మొత్తంగా తొంభై ఆరు రకాల పోషకాలు ఉన్న ఒకే ఒక ఆకు ఈ మునగాకు మునగాకుతో చాలా ప్రాంతాల్లో టీ కూడా కాసుకొని తాగుతారు అలాగే సూప్లా చేసుకొని అన్నంలో కూరలాగా వేసుకొని తింటూ ఉంటారు ఇది మూడు వందల రోగాలను నివారిస్తుంది మునగాకులో రోగ పెంచే నలభై ఆరు రకాల యాంటీ ఆక్సిడెంట్లు అనేక రకాల బయోయాక్టివ్ పదార్థాలు ఉన్నాయి శరీరంలోని బ్యాక్టీరియా ఫంగస్లని క్యాన్సర్లని అల్సర్లని కనుచూపు మేర లేకుండా చేస్తాయి బీపీ మధుమేహం కొలెస్ట్రాల్ వంటి వాటిని దరిచేరనివ్వదు మునగాకు పసలని గాయాలపై రాస్తే తొందరగా తగ్గుతాయి రక్తహీనత బాధపడేవారు మునగాకులను రోజు కూరగా చేసుకొని తింటూ ఉన్నట్లయితే మంచి ప్రయోజనం ఉంటుంది లేదా పొడి రూపంలో కూడా వాడుకోవచ్చు రేచేకటి కంటి సమస్యలు ఇలా ఏ సమస్య ఉన్నా కానీ మునగాకును తినడం వల్ల మీ కళ్ళు చాలా క్లియర్గా కాంతివంతంగా కనిపిస్తాయి రజస్వల అనంతరం అమ్మాయిలకి నెలసరి సమయంలో గడ్డలు పడుతూ ఉన్నట్లయితే ఇరవై ఒక్క రోజుల పాటు మునగాకు సూపును తాగాలి ఇలా చేసినట్లయితే మంచి ప్రయోజనం ఉంటుంది మునగాకు రసం తాగడం వల్ల గర్భసంధి సాగకుండా ప్రసవం సులువు అవుతుంది బాలంతలకు పాలు పట్టడానికి ఆహారంలో భాగంగా మునగాకు పొడిని చేర్చుకోవాలి ఇలా చేసినట్లయితే మీకు అధికంగా పాలోత్పత్తి జరుగుతుంది డయేరియా క్యామెర్లు కలరా వంటి సమస్యలకు గ్లాసు కొబ్బరి నీళ్ళలో ఒక చెంచా మునగాకు రసం తేనె కలిపి తీసుకోవాలి నులిపురుగుల సమస్యలు కీళ్ళనొప్పులు మోకాళ్ళ నొప్పులు కీళావాతం ఇలా ఏ సమస్య ఉన్నా కానీ తరచు కూడా మునగాకును కూరలోనూ పప్పుగాను చేసుకొని తింటే మీకు మంచి ప్రయోజనం ఉంటుంది అలాగే మొహంపై నల్లటి మచ్చలు మొటిమలు ఉన్నట్లయితే మునగాకు రసంలో నిమ్మరసం చేర్చి దాన్ని మొహం మీద అప్లై చేయాలి ఇలా అప్లై చేసి అర్ధగంట ఉంచిన తర్వాత దాన్ని కడిగేయాలి ఇలా చేసినట్లయితే మొహం మీద ఉన్న నల్లటి మచ్చలు ముఠెంలో పూర్తిగా తొలగిపోతాయి ఆఫ్రికా దేశాలలో మునగాకుని ఎక్కువగా వాడతారు చంటిబిడ్డ తల్లులు వాళ్ళు ఆహారంలో భాగంగా మునగాకు పొడిని ఎక్కువగా వాడుతూ ఉంటారు మునగాకు టీ తాగడం ద్వారా మధుమేహ సమస్య తగ్గుతుంది మునగాకును తరచూ ఆహారంలో భాగంగా వాడటం ద్వారా ఎలాంటి రోగాలు రాకుండా వందేళ్లు వాయిగా జీవించవచ్చు